కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సురేందర్ నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, చిన్న ఆత్మకూర్, పెద్ద ఆత్మకూర్, వదలపర్తి, అక్కంపల్లి గ్రామాలలో ఎన్నికల జోరుడి కొనసాగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడారు. నాగిరెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బోనాలతో స్వాగతం తెలపడం జరుగుతుందని, అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, మరొకసారి ఎమ్మెల్యేగా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాగిరెడ్డి మండలంలోని అన్ని గ్రామాలను అనేక అభివృద్ది పనులు చేశానని, మరొకసారి మీ ఆశీర్వాదంతో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రవీణ్ గారికి, ఎంపీటీసీ వినీత దుర్గారెడ్డి గారికి, మరి పెద్దలు జడ్పీటీసీ మనోహర్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మార్కెట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, ఉప సర్పంచ్ సిద్ధు, అందరు వస్తూ ఉంటారు, అన్ని పార్టీలలో వస్తారు, అందరు చెప్తారు పోతారు. ఓటు అనేది మన చేతిలో ఉన్నటువంటి కత్తి కంటే పదునైన ఆయుధం మన చేతిలో ఉంటుంది. ఆ ఓటును సక్రమంగా ఉపయోగించుకుంటే మన కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, మన గ్రామ భవిష్యత్తు బాగుంటుంది. ఎవరో ఏదో చెప్పిందని, ఎవరి మీద కోపంతోటో ఇంకో ఏదో మాట్లాడినారని, ఇంకా సాయంత్రం పూట 4 సీసాలు పంపించారని, 4 రూపాయలు చేతిలో పెట్టిరని చెప్పి మోసపోతే గోసపడతాం. ఓటు అనేది మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది, మన గ్రామ భవిష్యత్తు ఆ గెలిచినటువంటి వ్యక్తి చేతిలో ఉంటుంది. ఏ పార్టీ ఏం చెప్తుంది, ఎవరేం చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తుల వెనుక ఏమున్నది ఆలోచన చేసి ఓటేయాలా. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, అధికారం దిగిపోయినాక ఏ విధంగా మాట్లాడుతున్నారు, అధికారం గురించి ఏం అబద్ధాలు చెప్తున్నారు కూడా ఆలోచన చేయాలి. ఓటు అనేది మన గ్రామ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేది. తెలంగాణ రాకముందు ఎట్లుండే మనకు పల్లెలు, వదలపర్తిలో కరెంట్ ఉండేదా, తాగడానికి నీళ్ళు ఉండేటియా, ఒకసారి ఆలోచన చేయండి. లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడం, 2 రోజులు 3 రోజులైనా నీళ్ళు ఉండేటి కావు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు, కడుపు నిండా కరెంటు ఇచ్చి, మరి రైతు బంద్ ఇచ్చి, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చి మరి ఆదుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు మీరు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి మన అకౌంట్లలో డబ్బులు వేస్తుంది, ఇది వాస్తవం. ఈ 9 ఏళ్ళు జరిగింది అదే కదా, మరి అంతకుముందు ఎందుకు చేయలేకపోయినరు, 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? రైతు చనిపోతే 1 రూపాయి ఇచ్చిందా, లేకపోతే ఆడపిల్ల పెళ్లి చేసి 1 రూపాయిని సాయం చేసిందా, ఒక్కసారి ఆలోచన చేయాల. గ్యారంటీలైనా ఎటువైనా గ్యారంటీలు పోయినా అన్ని పోయినాయి, దయచేసి ఆలోచన చేయండి. పక్కన కర్ణాటకలోనేమో 5 గంటల కరెంట్ ఉండదు, కానీ మన దగ్గర 24 గంటల కరెంట్ ఉంటుంటే ఇలా కేసీఆర్ గారు తెలంగాణను తన ప్రాణాన్ని పణంగా పెట్టి 60 ఏళ్ళ గోస తీసి మరి తెచ్చిన తెలంగాణను అన్ని రంగాల్లో